అనుభవండి శనగరమ్మను. రెండు వందల యాభై సంవత్సరాలు వైన్రా ఇది. బావా నువ్వు ఆర్కియాలజీ రీసెర్చ్ లో ఎవరెస్ట్ అంతా ఎత్తుకి దిగిపోయావు బావా. బావా నీతో కలిసి ప్రాజెక్ట్ చేయడం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను బావా. నా మనసు నాలుగు అర్థం చేసుకునేందుకు నీకు సన్మానం చేయాలి. ఏయ్ బావా, నాట్ సో మెనీ లైక్ దిస్ డ్రెస్సెస్. ఏంట్రా ఇది, ఏంటిది, ఏమైందిరా? చూడను నన్ను వదిలేయాలి. ఏంటిది, నువ్వేదో ఇంగ్లీష్ లో ఇరగదిస్తావు కదా, నీతో రాయించాను కదరా. స్పెషల్ గా ఉంటుందని గాంధార్ లిపిలో రాశాను. గాంధార్ లిప, దేవుళ్ళు మాట్లాడుకునే భాష. ఎంత రీసెర్చ్ చేశానో తెలుసా బాబు? అదేదో నేను అమ్మ అబద్ధులు తిట్టాను అనుకుని బయటకు గెంటిసిందిరా. ఇంత మాత్రం అప్రిషియేట్ చేయలేకపోతే తన వేస్ట్ రా. ఇదెంత? 130 రూపాయలు. యారా, మన ఊర్లో వ్యాపారం చేస్తే తినడానికి కూడా సరిగ్గా మిగిలేదు కాదు. ఆ సుబ్రహ్మణ్య స్వామి దయ వల్ల ఈ ఊర్లో అడుగు పెట్టగానే మన వ్యాపారం బాగానే బాగుపడిందిరా. అవును, అంతా దేవుడి దయ, అంతా దేవుడి దయ. ఒరే, అంతా బానే ఉందిరా, కానీ ఊర్లో ఈ వర్ష ఆత్మహత్యలేటో నెమలి కనిపించి మాయమైపోతుందట. ఊర్లో అందరు భయపడిపోతుండ్రు. ఇదంతా నిజమే అంటావా? అంతా దేవుడి దయ. ఏట్రాయ్, ఈరోజు అన్నిసార్లు దేవుడిని తలుస్తున్నావు? ఒరే, నువ్వెక్కడే ఉండు, నేను పిసుకెళ్ళి వస్తాను. ఒరే బావా, నీకేదైనా సౌండ్ వినిపించిందా? మీతో మాట్లాడాలి, కొంచెం పక్కకు వస్తారా? వర్మగారు, వర్మగారు, మీతో కొంచెం మాట్లాడాలి, ఒకసారి వస్తారా? ఆ వ్యక్తి ఈ కాగితం తన స్నేహితుడికిచ్చి చనిపోయాడు. వాళ్ళకి కూడా నెమలి కనిపించిందట. అవే పిచ్చి పిచ్చి గీతలు, అర్థం కాని భాష. ఇది సూసైడ్ లెటరా లేకపోతే చెత్తు కాగితమా అర్థం కావట్లేదు. పోనీ ఈ కాగితాన్ని పేపర్లో ఎత్తే ఆ పిచ్చి గీతలకు అర్థాలు చెప్పేటోళ్ళు దొరుకుతారేమో కదయా. రేయ్, నీ ఉచిత సలహాలు నీ దగ్గరే ఉంచుకో. కొన్ని వందల సంవత్సరాలుగా ఈ దేశంలోనే గొప్ప సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రంగా మన ఊరికి పేరుంది. అలాంటిది ఈ ఆత్మహత్యల విషయం మీడియాకి ఎక్కించి మన ఊరికి అప్రతిష్ట తీసుకొస్తావా? ఎస్ఐ గారు, వీలైనంత త్వరలో ఈ సమస్యకు పరిష్కారం దొరికేలా చూడండి, లేకపోతే ఇంకెన్ని చావులు ఎన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందో. ఇప్పుడు తీసిన ఫోటోలేవి మీడియాలోకి రాకుండా చూడండి. పదవి ఫాస్ట్ గా. అబ్బా, ఈ మెట్లు ఎక్కడ ఎప్పటికి పూర్తవుతుందో ఏంటో. సూరే సూరే, ఎనక్కల మన కార్తీక్ గారు పోస్ట్ చూసావా? ఇప్పుడు ఈ గుడిని ఎవడు, ఏ రాయితో, ఎందుకు, ఎలా కట్టాడో పెద్ద డిస్కషన్ జరుగుద్ది. ఇంత పురాతనమైన గుడికి ఇలా పెయింట్ లేసి చదువుకు. వాడి దగ్గర ఎందుకు, లోపల కౌంటర్ లో పెడదాం పదా. ఆ కౌంటర్ లో క్యూలో ఎందుకు గాని, వీడు ఎలాగో బయట ఉంటాడుగా, వీడు మోస్తాడులే. లోకల్లో ఉన్న దేవాలయాలన్నీ తిరుగుతాడు కానీ దేవుడికి మాత్రం దూరంగా ఉంటాడు. వీడు ఆ దేవుడిని నమ్మే రోజు ఎప్పుడు వస్తుందో. ఈ జన్మలో రాదు గాని ఆ మొబైల్స్ అన్ని ఇడికివు, అందుకే వచ్చాడు కదా మోయడానికి. అంతే బావా, నీ చెల్లి మొబైల్ మోయడానికి, నీకు రీసెర్చ్ లో సాయం చేయడానికి. ఇక్కడ నాతోనే ఉండి టెంపుల్ అబ్జర్వ్ చేయి,
నీ వల్ల నా పరిస్థితి అయిపోయిందో తెలుసా బావా? నీ ఫ్యామిలీ మొబైల్ మోయడానికి, నీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి, నా జీవితంలో చిన్న చిన్న ఆనందాలంటూ చూసావా? మన గుళ్ళలో దర్శనాలే కాదు, ప్రదక్షిణాలకు కూడా స్పెషల్, ఆర్డినరీ రెండు టైపులు ఉంటాయి. ఇలాంటి భక్తుల్ని ఎవ్వరూ మార్చలేరు. మినిస్టర్ గారు ఫ్యామిలీతో వస్తున్నారు, వాళ్ళ కోసం వేసిన కార్పెట్లు ఇవి, ఇవిడికి వేస్తారంటే మీరు? ఆహా, పదవి కోసం రోడ్డు మీద పాదయాత్ర చేసే మీ మినిస్టర్ గారు గుళ్ళో కార్పెట్ లేకుండా నడవలేడా? ఏం పర్లేదు, గుళ్ళో నేల మీదే నడవాలి. పాపం ఆమె మోకాలు చూడు ఎలా కొట్టుకుపోయినాయో. ఈ మాత్రం సాయం చేస్తే ఆ పుణ్యం మీ మినిస్టర్ కే కదా. ఎక్కడ దొరకవు తల్లి, ఇంకో నాలుగు కార్పెట్లు రెడీ చేయండి రా. కార్తీక్, మా దర్శనం అయిపోయింది, ఇంక రెండిద్దరు. కార్తీక్ చెప్ మేఘ్న, నేను మా హాస్టల్ అర్జెంట్ గా ఖాళీ చేస్తున్నా, వేరే హాస్టల్కి షిఫ్ట్ అవ్వాలి. నువ్వు కొంచెం మల్లిగాని తీసుకుని తొందరగా రావా. ఇది నా టైం, ఇప్పుడు చెప్తా. బావా, మేఘని హాస్టల్ ఖాళీ చేయడం పక్కా కదా? కన్ఫర్మ్. ఇందులో ఎలాంటి డౌట్ లేదు కదా? అయితే ఈ హాస్టల్ మీద నాకు ఒక పాత పగోడు బాకీ ఉండిపోయింది. విత్ యువర్ పర్మిషన్ ప్రొసీడ్. ఎల్లమ్మా, నువ్వు ఈరోజు అయిపోయావే, రావే బయటకు, రావే నీ బయటకు రా. ఎల్లమ్మా రావే, రాయి వాళ్ళకి తెప్పో చమ్మగుడే. ఎక్కడ ఏదో నీ అమ్మ బాబు డబ్బులతో కట్టి చేసిపోతావంటే ఇదంతా ఈ ఆడపిల్లల సొమ్ముతోనే కదా కొన్నావు. అవునే, అసలు ఈ లేడీస్ హాస్టల్ ముందు నీకు పని అంటే? లేడీస్ హాస్టల్ ముందు లేడీ వాడని కాక ఇంకెవరు ఉంటారు? లేడీ అని చెప్పినా కేడిగడ. హాస్టల్ ముందు సిగరెట్ కాలుస్తున్నావు? నిన్ను కాలుస్తా. రే, నీ ఫ్రెండ్ ఏదో హాస్టల్ ఖాళీ చేసి వెళ్ళిపోతుందని తెగ రెచ్చిపోతున్నావు కదా? ఏదో ఒక రోజు నువ్వు నా కంట పడకపోవు, నీ సంగతి నేను తేల్చకపోను. ఇదే పని చెప్తే వాటం. ఏమైంది మా హాస్టల్ కి? సడన్ గా ఒక సుడిగాలు వచ్చిపోయింది. నీ వార్డెన్ చాలా ఫాస్ట్ అనుకుంటా, నువ్వు వెకేట్ చేసే ముందే ఇంకెవరికో ఇచ్చేసినట్టుంది. అది ఒకరు సరిపోయే రూమ్ లో ఆరుగురు కుక్కే సెట్ అయిపో. నువ్వు ఆగరా, అదేం కాదు, మా రూమ్ కు కొత్త మాస్తుంది అంతే. అవునేంటి సడన్ గా హాస్టల్ చేంజ్? ఫిలిం ఆఫీసులు అన్ని బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లో ఉన్నాయి. రోజు వెళ్లి రావంటే చచ్చిపోతున్నా, సో అందుకే దగ్గరలో ఒకటి చూసేసుకున్నా. మీ సినిమాలు ఎక్కడుంటే నువ్వు అక్కడికి వెళ్ళిపోలేండి. ప్రొడ్యూసర్ ఆఫీస్ లో దూరంగా ఉన్నాయని నీ అడ్రస్ మార్చుకుంటావా? అసలు ఇంతకన్నా బెటర్ హాస్టల్ హైదరాబాద్ లో ఉందా చెప్పరా? ఏం చూస్తున్నావు లగా? ఏమైంది కార్తీక్? నీకు నేను చెప్పేది విను కదా, ఇక్కడ ఉంటే రోజు ఇంటికి వచ్చి అమ్మా చెల్లిని కలవచ్చు, ఎక్కడో దూరంగా ఉంటే అది కుదురుతుందా? నాకు దూరం అవసరమైతే రోజు ఇక్కడికి వచ్చి నేను ప్రొడ్యూసర్ ఆఫీసుల కి తీసుకెళ్తాను, ఓకేనా? అదేంటి బావా, బావా నువ్వు అమ్మని తర్వాత చూడొచ్చు బావా, మన మేఘన కూడా వెళ్ళిపోయింది, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి బావా? వాటికి తెలిస్తే నన్ను పిసికేస్తుంది బావా. ఇలాంటి అమ్మాయి కోసం చచ్చిపోవచ్చురా. ఎవరు నేనా? హలో మ్యామ్, బాగున్నారా? బావా బావా బా, మీ హాస్టల్ చాలా బాగుంటుందండి, ఇక్కడ మీరందరూ చాలా బాగా చూసుకుంటారు. యూనో మిమ్మల్ని చూస్తుంటే సాక్షాత్ కస్తూరి బేగానే చూస్తున్నట్టు. లేడీస్ ముందు సిగరెట్ తాకూడదు కదా. మా మేఘన ఇక్కడ ఉండొచ్చు కదా? ఉండొచ్చు. థ్యాంక్ యూ. మేఘన ఇక్కడ ఉండొచ్చు బావా? హలో, నెలకి 20,000 మా బావ ఇచ్చేస్తారు. బావ ఇచ్చేస్తాం. ఇచ్చే బా బా.
తీసుకెళ్ బావా. ఇది నా కళ్ళు కిడ్నీ అమ్మేస్తుంది బావా. వచ్చేసా వచ్చేసా. కొట్టినా దెబ్బడి కొట్టినే అందరు కులాసైనా. నాకు ఈతల పోటీలు అంటే భలే సరదా. ఈ కుర్రాడు వయసులో ఉన్నప్పుడు మున్సిపు గారు జొన్న తోటలో రెండు పొత్తులు కాల్చేసి తినేస్తంటే వాళ్ళకి ఆ పిల్లవాడు ఎంటపడేవాడు. అది దొరికేస్తామేంటి మనం. పక్కనేమన్న పిల్లకాయలలో దూకేసి ఒకటే ఈత భలే సరదాగా ఉండేది. స్నానాలు పేరు చెప్పి సాయంత్రాలు కుర్రాళ్ళందరూ షెడ్యూల్ వేసుకుని నాయుడు గారి చెరువులో దూకి రెండు చేపలు రెండే రెండు చేపలు అట్టుకెళ్ళిపోతే సాయంత్రానికి పులిస అదిరిపోయాయి. నాకే మూకుడు కూడా మిగిలింది కాదు. సార్ అవన్నీ ఇక్కడ మాట్లాడకూడదండి. అయ్యి బాబా మా పిఐ అన్ని మాట్లాడకూడదు అంటున్నాడు కానీ ఎన్ని తప్పలేదండి. చిన్ననాటి జ్ఞాపకాలు తీపి గుర్తులు. ఈత ఇలాంటి దగులుబాజీ పనులకే పనికొస్తున్నాను నిన్నాళ్ళును. కానీ ఈ కుర్రాన్ని ఆ దట్టుకొచ్చిన కప్పు చూసిన తర్వాత ఈతలో ఇంత విషయం ఉందని అర్థమైంది. రావయ్య శ్రీనివాస్ రా. సార్ మరమ్మ గారు రండి రండి. ఇదిగో బాగా అయిదాలి మరి బాగా అయిదు. ఓకే థ్యాంక్ యూ సార్. సరే మరి అయితే ఐదేళ్ళ దొరుకుతాను మీ అందరినీ. ఓకేనా? భోజనానికి ఇంటికి రా శ్రీనివాస్.